చోటు చేసుకున్న దాడుల్ని అక్కడి పర్ణామనని ఖండిస్తున్నామన్నారు జనసేన పిఎస్సీ చైర్మన్ నాదిల్ల మనోహర్. ఇది అప్రజాస్వామికం, దీన్ని ప్రజాస్వామిక వాదనందరూ ఖండించాలన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయపరమైన కార్యక్రమాలు చేసుకునే హక్కు అందరికీ ఉందని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాన్ని అడ్డుకోవడం దారుణమన్నారు. వైసీపీ శాశ్వత అధికారం లక్ష్యంతో ఈ విధంగా ముందుకు వెళ్తున్న నాదెండ్ల ఘర్షణ వాతావరణం సృష్టించడం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, ప్రైవేట్ ఆస్తులపై వ్యక్తులపై దాడులు చేయడం ఎంతమాత్రం సరి కాదన్నారు. పోలీసులు ఇలాంటి ఘటనలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇవన్నీ కూడా ఏ మాత్రం కూడా ప్రజాస్వామ్యానికి బలపడే విధంగా లేవు. ప్రభుత్వంలో ఉన్న ప్రతి పార్టీ కూడా ఇది గమనించాలి. ఎందుకంటే ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శాశ్వతంగా ఉండిపోవాలని తపనతోటి దేనికైనా సిద్ధమైన ధోరణిలో వాళ్ళు పనిచేసుకుంటూ పోతున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికి దీంట్లో బాధ్యత ఉంటుంది. ప్రజలు అంతిమంగా తీర్పిస్తారు. ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదు. మాకు అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆల్రెడీ మా చర్యల్లో కొంతమంది రైతులు ఎవరైతే రేపు రావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. స్థానికంగా పోలీసులు, నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఇటువంటి కార్యక్రమాన్ని మీరు అడ్డుకోబాకండి. ఇది రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రైతాంగం కోసం చేసే కార్యక్రమం. ఇందులో కూడా మీరు ఆంక్షలు సృష్టించి అనవసరంగా ఇంత గొప్ప కార్యక్రమం జనసేన పార్టీ సమాజానికి ఉపయోగపడే విధంగా చేస్తుంటే దానికి మీరు కొత్తగా ఆంక్షలు తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టే అవసరం ఉండకూడదు. నా రిక్వెస్ట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రత్యేకంగా దయచేసి వ్యక్తిగతంగా మీరు ఈ విధంగా విమర్శలు చేసుకోవడం, దాడులు చేసుకోవడం మీరు మానుకోండి. ప్రతి ఒక్కరిని గౌరవించండి. ప్రజాస్వామ్యం బద్ధంగా ముందుకెళ్దాం. ఎన్నికల వాతావరణం తీసుకొచ్చారు మీరే ఈ రోజున. వాస్తవాలు ఏమున్నాయో క్షేత్ర సత్తెనపల్లిలో రేపటి రైతు భరోసా సభ మధ్యాహ్నం 12 గంటలకే ప్రారంభించామన్నాయి. రైతుల్లో ఒక భరోసా నింపేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పోలీసులు కూడా సహకరించాలని కోరుతున్నామన్నారు. గుంటూరు జిల్లాలో ఊహించిన దానికంటే కౌలు రైతుల ఆత్మహత్యలు అధికంగా ఉన్నాయన్న ఆయన, సుమారు 280 మందికి పైగా కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. పల్నాడు ప్రాంతంలో ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టే ఆ ప్రాంతంలో కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. దీంతో అప్పుడే కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నాలు మొదలయ్యాయని తెలిపారు. ఇప్పటికే జీపుల్లో వెళ్లొద్దు, బస్సుల్లో వెళ్లొద్దు అంటూ ఆంక్షలు పెడుతున్నారని మండిపడ్డారు. మరోపక్క జనసేన నుంచి 1 లక్ష రూపాయలు సాయం అందుకుంటే 7 లక్షల రూపాయలు పోతాయని, ప్రజల్లో ఆందోళన కలిగించే ప్రచారం చేస్తున్నట్లు నాదెండ్ల తెలిపారు. సత్తెనపల్లిలో 12 గంటలకే మేము ప్రారంభించబోతున్నాం. ఎందుకంటే అనుకున్న దానికన్నా సహజంగా కొన్ని జిల్లాల్లో రైతు ఆత్మహత్య కేసులు అనేవి ఎక్కువ ఉంటాయని మనం భావించాం. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే గుంటూరు జిల్లాలో కూడా మాకు వస్తున్న సమాచారం, క్షేత్రస్థాయిలో మనకు వచ్చిన ఎఫ్ఐఆర్లు ఇవన్నీ చూసుకుంటే 100ల సంఖ్యలో ఉంది. సో ఆ కార్యక్రమం ప్రతి కుటుంబానికి ఓదార్చి పవన్ కళ్యాణ్ గారు 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించే కార్యక్రమం కొంచెం ఎక్కువ సమయం పడుతుందనే ఉద్దేశంతో ఇనీషియల్గా 1 గంటకు ప్రారంభిద్దాం అనుకున్నాం. అది కాస్త ఇప్పుడు 12 గంటకి ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. సో దానికి మీరందరూ కూడా సహకరించి జిల్లా వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి, నష్టపోయిన కుటుంబం, ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి ఓదార్చడానికి పవన్ కళ్యాణ్ గారు అన్న వస్తున్నారు. వీటితో పాటు రైతాంగానికి ఒక భరోసా నింపడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అసలు మరీ దారుణంగా వ్యవస్థని నిర్వీర్యం చేసేసి కేవలం బటన్ నొక్కే కార్యక్రమం అద్భుతంగా జరిగిపోతుందని అనుకుంటే క్షేత్రస్థాయిలో మాత్రం రైతాంగానికి ఎక్కడ కూడా భరోసా నింపలేకపోయారు. అధ్వానమైన పరిస్థితులు, పట్టించుకోని పరిస్థితులు. దాదాపు 8 రోజులైంది వర్షాలు కురిసి మన జిల్లాలో. పంట నష్టం ఎంతవరకు జరిగింది, ఏ విధంగా ప్రభుత్వం ఆదుకుంటుంది, ఈ రైతు భరోసా కేంద్రాల నుంచి ఒక్క అధికారి కానీ, స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు కానీ ఎవరు కూడా ఏ ఒక్క రైతును కూడా పరామర్శించలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ అంశాలపైన రేపు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి జనసేన పార్టీ తరఫున రైతాంగానికి అండగా నిలబడేటట్టు తప్పకుండా మేము కొన్ని డిమాండ్ చేస్తాం. ప్రభుత్వాన్ని ఒక భరోసా నింపాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం భారతదేశంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీకిను, రాజకీయ నాయకుడికి ఉంటుంది. ఈ విధంగా బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి గారు వ్యవహరించడం చాలా దురదృష్టమైన పరిస్థితులు. దాన్ని అర్థం చేసుకునే విధంగా, ప్రజలకి ఇంకా తెలిసే విధంగా, తద్వారా ఈ రైతాంగానికి, రైతు కుటుంబాలకి భరోసా నింపే విధంగా జనసేన పార్టీ అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా రేపు సత్తెనపల్లిలో
మాకున్న ప్రాథమిక అంచనాల మేరకు దాదాపు 200